హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అనే అచ్చ తెలుగు సామెత కరణ్ జోహర్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ విషయంలో అచ్చంగా సరిపోతుంది. చేతికి మైకు దొరికింది కదా అని నమిలిస్తే ఎలా ఉంటుందో పాపం వారికి ఇప్పుడు తెలిసొచ్చినట్టుంది. కాఫీ విత్ కరణ్ షోలో వారు చేసిన వ్యాఖ్యలు వారు క్రికెట్ కెరీర్కు ఎంత పెద్ద ఎదురు దెబ్బ పడేలా చేసాయో తెలిసిందే. అంతా అయిపోయాక ఇప్పుడు అనవసరంగా చేశాంరా బాబు అంటూ తెగ బాధపడిపోతున్నారు వీళ్ళంతా. పాండ్య రాహుల్తో షో అనంతరం జరిగిన పరిణామాలతో చాలా బాధపడ్డానని, నిద్రలేని రాత్రులు గడిపానని కరణ్ తాజాగా పేర్కొన్నాడు. ఈ షో వల్ల పాండ్య రాహుల్ కెరీర్కే ముప్పు వస్తుందని ఊహించలేదంటున్నాడు. అంతా అయిపోయాక బాధపడితే ఏం లాభం? ట్రెండింగ్లోకి వచ్చేందుకు, సెన్సేషన్ అయ్యేందుకు నోటికొచ్చినట్టు వాగేసి ఆ తర్వాత అయ్యో అంటే మాత్రం ఏం లాభం? అమ్మాయిల గురించి అంత పబ్లిక్గా అంత వల్గర్గా మాట్లాడటం కరెక్టో కాదో ఆ మాత్రం తెలియదా? నేను చాలా ఓపెన్ అన్న రేంజ్లో రెచ్చిపోయి మంచి మార్కులు కొట్టేద్దాం అనుకున్నారేమో, కానీ సీన్ రివర్స్ అవుతుందని ఊహించలేదు. ఆటలో టాలెంట్ ఉంది కదా అని బయట ఏం మాట్లాడినా కూడా జనాలు రిసీవ్ చేసుకోరనేది మన క్రికెట్ స్టార్లు గమనిస్తే మంచిదే. ఇక ఇవి ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్, బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.